విల్లా ప్లాట్స్ అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ అట్ ఔషాపూర్ నియర్ ఘట్కేసర్ వరంగల్ హైవే హైదరాబాద్ అట్ జస్ట్ రూపీస్ 7,500 పర్ స్క్వేర్ యార్డ్ బ్యాంక్ లోన్ అవైలబుల్. కొద్ది కాలంగా ఎడతెరిపి లేకుండా కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంతో రాష్ట్రం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. అయితే వారికి నిత్యావసర వస్తుల రీత్యా ఏపీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున విరాళంగా 1,00,000 రూపాయలను ప్రకటించారు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, అభిమానులందరూ కలిసి తమ వంతు కృషిగా కేరళ వరద బాధితులకు విరాళాలు ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఆయన ఆదేశాల మేరకు నగరి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా 14,00,000 రూపాయలు, 150 టన్నుల నిత్యావసర వస్తువులైన బియ్యం, కందిపప్పు, అలాగే మహిళలకు చీరలను కేరళకు పంపించారు. అయితే ఇదే క్రమంలో నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కేఎంసీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండీ మేకపాటి గౌతమ్ రెడ్డి ముందుకు వచ్చారు. కేరళ బాధితులకు సహాయంగా 1,00,000 రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధి కింద గౌతమ్ రెడ్డి అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 28-29 తేదీలలో తాను స్వయంగా కేరళకు వెళ్లి ముఖ్యమంత్రి పినరై విజయన్ను కలిసి డీడీని అందజేసి వరద బాధితుల పునరావాసం, ఇతర కార్యక్రమాల కోసం వినియోగించాలని తాను కోరుతానని స్పష్టం చేశాడు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.